ఏంటి ఇది? ఓ ¿Sí o boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా. ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దేవుడా, నువ్వు నో, లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. నో నో నో, ఐ కాంట్ సిట్ నెక్స్ట్ టు దట్ గాయ్, ప్లీజ్ గివ్ మీ అ చేంజ్ ఆఫ్ సీట్. ఐ విల్ సిట్ ఎనీవేర్, దేర్ ఇస్ నో అదర్ సీట్ ఇన్ ద హోల్ ఫ్లైట్. ఐ యామ్ ద ఫ్లైట్ ఇస్ విష్మి. గుడ్ లక్ దేవుడా. Thank you.
అంకుల్. ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషవా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా, చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. ఏ అంటే పీకల్లాకే మీకు ఫ్రైడ్ ఎక్కాను కదా పాపం, వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. ఓ, థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు, ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి, ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది. లేదంటే మీ ఇష్టం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పులి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యూ. రాసి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. హో షట్, ఆ అమ్మాయిని పక్క సీట్ కూర్చుంటుంది. హో గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలలు సుందరి. ఓ షిట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్, క్రేజీ నో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యోగుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యుములోనింబస్ మేఘాలయ డ్రాప్ డౌన్ వల్ల ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏంటమ్మా, కూలీ కావాలా?
Yes, uncle. Thank you so much. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా, అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా, డైరెక్ట్ గా గోవాకి వచ్చే. గోవానా? అదేంట్రా, అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దు నుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు, అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం జస్ట్ కాల్ యూ బ్యాక్. హౌ కెన్ ఐ హెల్ప్ యు మా? నా ఫోన్, వాలెట్ అన్ని ఫ్లైట్ లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మ్యామ్, ఐమ్ సారీ, ఐమ్ అఫ్రైడ్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తిరిగి మీరు ఇదే ఫ్లైట్ లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను, తీసుకో. మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకుని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆడేవు కాదు. ఓకే. హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రే, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ. హే ప్రియా, ఏమైపోయావ్? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్ లో పడిపోయింది అన్నయ్య, అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యం అయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావంటే నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య, ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఆ ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య, బై రా. ఓకే, బై, టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? బుర్ర తింటానా? సిగరెట్. ఆఫ్టర్ 3 ఇయర్స్ ప్రియా వస్తుందిరా, ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ, మీ నాన్నరా. హలో నాన్న. శివ, నేను రా. ల్యాండ్ లైన్ పనిచేయడం లేదు, అందుకే నాన్న మొబైల్ నుంచి చేస్తున్నాను. ఎలా ఉన్నావురా? ప్రియా వచ్చిందా? లేదమ్మా, తన ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. నువ్వేం బతి అవుతు? ఓకే ఓకే. గీత ఎలా ఉందిరా? ఏం చెప్పాలమ్మా, మాకు పిల్లలు లేరన్న బాధ కంటే మీరు దూరం అయ్యారనే బెంగే ఎక్కువైంది. 3 ఏళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి. నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదా అమ్మా? నా పెళ్ళికి కూడా చుట్టూ చూపులకు వచ్చి వెళ్ళిపోయారా? ప్రియా ఎలాగో వస్తుంది కదా, మీరు కూడా వస్తే అందరం కలిసినట్టుంటుందమ్మా. జస్ట్ 3 డేస్ ప్లీజ్ అమ్మా. మీరు వచ్చి చూస్తేనే కదా నేను మారాను లేదో తెలిసేది. నువ్వేం బాధపడద్దు, నాన్నతో మాట్లాడి ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ నాన్న. అదేంటి, కాఫీ ఇవ్వు. మీరే పోసుకోండి. ఏంటి అంత కోపం? కోపం నాకు కాదండి, మీకు.
ఏళ్ల తరపడి కోపం పెట్టుకునేది మీరండి. కొడుకుని చూసి ఎన్నేళ్ళు అవుతుంది, అయినా మీ కోపం కొడుకు మీద కదా. కోడలేం తప్పు చేసింది? తన కోసమైనా ఒక్కసారి వెళ్ళొద్దామండి. వాడు మారాలనే కదండి మీరు ఇంత దూరం వచ్చారు. వాడు మారాడో లేదో వెళ్ళి చూస్తే కదండి తెలిసేది. ప్లీజ్ అండి, మనం వెళ్దామండి ప్లీజ్. నవీన్ సార్, సాటర్డే హైదరాబాద్ గురం టికెట్లు బుక్ చేయి. ఓకే సార్. ఇప్పుడు సంతోషేనా? ఓకే, మరి ఇప్పుడైనా కాఫీ ఇవ్వు. ఇస్తానా. హలో మేడం, దాట్స్ మై క్యాప్. ఏంటి? అది నా క్యాప్. నో వే, ఇన్ ఎవ్రీ వే ఇట్స్ మై క్యాప్ ఓన్లీ. సీ, చూడు, దాట్స్ మై ఫేవరెట్ క్యాప్. నో, కావాలంటే చెక్ చేసుకో. నా పేరెంట్ ఉంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి, లోపల ఉంటుంది చూడు. అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాప్. ఏంటి అప్పుడు వాట్? చెప్పు. ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు. కమాన్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఎరుకుంటూ ఉంటావా? ఏది సార్ బ్యాగ్ చెప్పి. ఎందుకు అంటే దారిలో నా కోక్ బాటిల్ పడిపోయింది, నువ్వుగానే ఎరుకున్నావేమోనని డౌట్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్య కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి, మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికీ ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యు నో గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకు వచ్చాను కానీ చూడలేను. హే ప్రియా, చీర్ అప్. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు, నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్. ఏం చేస్తావు ప్రస్తుతానికి? ఫోన్ చేస్తా. హలో రే, ఏరాబా ఎలా ఉన్నారా? ఎత్తవా, ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే, ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, ఎస్ఎంఎస్ చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఇవాళ డేట్ ఎంత? 14th. ఓ, ఏ మంత్? సెప్టెంబర్. యోగ కూడా చెప్పాలా? నువ్వరుస్తున్నావేంట్రా? రే, పెళ్లికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా, నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాలి అనుకుంటున్నావా? 10 నిమిషాలు ఉండరా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. మెటే ఫోన్. ఎగ్జామ్స్.